హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మనం వింటున్నది బాపు బొమ్మ నవల్లోని చివరి భాగం 12వ భాగం. రచయిత్రి గోగినేనిమణి, చదువుతున్నవారు రాధిక గోగినేని. మరి చివరి భాగంలోకి వెళ్లే ముందు ఇప్పటిదాకా జరిగిన కథేమిటో ఒకసారి చూద్దామా? అందానికి, అభిమానానికి, వ్యక్తిత్వానికి కొలమానంగా అందరూ బాపు బొమ్మ అని ముద్దుగా పిలుచుకునే బుల్లమ్మాయి అత్తవారింట అన్ని అవమానాలను భరిస్తూ ఓపికగా ఉంటుంది. భర్త వేరే అమ్మాయితో సంబంధం కొనసాగిస్తున్నాడని తెలిసినా మౌనం వహించిన బుల్లమ్మాయి తన చదువును ఆపేయడంతో మాత్రం కలత చెందుతుంది. తన చదువుతున్న పుస్తకాన్ని తగలబెట్టేస్తామనడంతో ఎదురు తిరుగుతుంది. దాంతో వాళ్ళు బుల్లమ్మాయి వాళ్ళ నాన్నని పిలిపించి పిల్లకి బుద్ధి చెప్పమంటారు. కానీ ఆయన బుల్లమ్మాయిని పుట్టింటికి తీసుకువచ్చేస్తారు. కుటుంబ సభ్యులు ఆదరణకి బుల్లమ్మాయి చాలా సంతోషిస్తుంది. కానీ అత్తగారు మళ్ళీ బుల్లమ్మాయి ఇంటికి వస్తుంది. ఇప్పుడు బుల్లమ్మాయి ఎలాంటి నిర్ణయం తీసుకుందో, తన జీవితాన్ని ఎలా చక్కదిద్దుకుందో ఈ ఆఖరి భాగంలో వినండి. విన్నారుగా, ఇక కథలోకి వెళ్దామా? బాపు బొమ్మ నవలలోని చివరి భాగం 12వ భాగం. ఎందుకమ్మా నీకు అంత భయం? మనం తప్పేం చేయలేదుగా, నువ్వేమీ ఆవిడికి జవాబుదారీ కాదు, అంతా నేను చూసుకుంటాను. ఆ ఇంటి నుండి బయటపడ్డాక నాలో భయం అనేది ఎగిరిపోయింది. నేను 2 నిమిషాల్లో వచ్చి మాట్లాడతాగా అంది బుల్లెమ్మాయి. అలాగే 5 నిమిషాల తర్వాత తల్లితో పాటు అక్కడికి వచ్చిన బుల్లెమ్మాయి తల్లితో, అమ్మా నువ్వు వెళ్ళి వంటగదిలో పని చూసుకో అని చెప్పి, నాన్నమ్మ నువ్వు కూడా వెళ్ళు, అత్తయ్యతో నేను మాట్లాడతాగా అంటూ స్టూల్ లాక్కుని ఆవిడికి ఎదురుగా కూర్చుంది. ఆవిడ నవ్వు మొహంతో, 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తావనుకుంటే ఇక్కడ స్థిరపడిపోయావేంటి అంది ముద్దుగా కసురుకుంటున్నట్లుగా. వెనుదిరిగి వెళ్ళిపోతున్న అత్తా కోడళ్ళిద్దరూ ఆ మెత్తని మాటలకు ఆశ్చర్యంగా మొహమొహాలు చూసుకున్నారు. నేను మా నాన్నతో బయలుదేరి వచ్చేస్తున్నప్పుడు మీరు మంచి మాట చెప్పారు, ఆ మర్నాటికి తిరిగి రాకపోతే ఇక రానవసరం లేదని. అది నాకు బాగా నచ్చింది, అందుకే ఇక ఇక్కడే ఉండిపోయాను. ఆడదానికి అత్తగారిల్లే శాశ్వతం కానీ అమ్మగారిల్లు కాదు తెలుసా? మృదుత్వం పాలు తగ్గి మామూలు కర్కసత్వం కొంచెం వచ్చేసింది మాటల్లోకి. అబ్బా, మీరు ఇలా మాట్లాడితేనే బాగుంది, అలవాటైపోయింది. కొత్తగా మృదువుగా మాట్లాడుతుంటే ఏమిటోగా ఉంది, మీకు అస్సలు నప్పలేదు. చిన్న చిరునవ్వు వచ్చింది బుల్లమ్మాయి పెదవులపైకి. కోపంతో అరవాలనిపించినా ఆవిడ తమాయించుకుందని బుల్లమ్మాయికి అర్థమైంది. ఒక క్షణం మౌనంగా ఉండి తర్వాత సరదాగా నవ్వేసి, భలే దానివేలే, నీకు అన్ని తమాషాలే, సరే గానీ తొందరగా రెడీ అవు, వెళదాం అంది. ఎక్కడికి? బుల్లెమ్మాయి ఆశ్చర్యంగా చూసింది. అదేమిటే అలా అడుగుతున్నావు, మన ఇంటికే. మన ఇల్ల? అదెక్కడుంది? మన ఇల్లంటే మనల్ని కోరుకునే వాళ్ళు ఉండాలి. ఇక్కడే నా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇదే నా ఇల్లు అనుకుంటున్నాను. బుల్లెమ్మాయి జవాబుకు ఆవిడ ఆవేశాన్ని అదుపు చేసుకుని, భలే చమత్కారంగా మాట్లాడుతున్నావే, హాస్యాలు చాలు గానీ బయలుదేరదాం, వాడు మన కోసం ఎదురు చూస్తుంటాడు కూడాను అంటూ గలగలా నవ్వేసింది. ఆవిడ అహంకారపు ఆకలికి బలయ్యేవాళ్లు లేక అధికారం కోల్పోయినట్లు విలవిలలాడిపోతున్నట్లుంది కాబోలు అనుకుంటూ బుల్లెమ్మాయి ఆవిడ వైపు విస్మయంగా చూసింది. మీ అబ్బాయి మీకోసం ఎదురు చూస్తూ ఉంటాడేమో, ఏ మీరెంతో కొంత డబ్బు విదిలించి రాకపోయారా? అప్పుడు మీకోసం కూడా ఎదురు చూస్తూ కూర్చోకుండా హాయిగా ఎక్కడికో ఎగిరిపోయేవాడు కదా. కోపాన్ని అదుపులో పెట్టుకోవడం ఆవిడకి చాలా కష్టంగా ఉందని గ్రహించిన బుల్లెమ్మాయికి నవ్వొచ్చింది. ఆవిడేమో కోపాన్ని, తనేమో నవ్వుని నిగ్రహించుకోవాల్సి వస్తోంది. పరిస్థితి చాలా చిత్రంగా ఉందనుకుంటూ నిట్టూర్చింది బుల్లెమ్మాయి. వాడు నా కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాడా అంటూ తెచ్చిపెట్టుకున్న నవ్వుతో మళ్ళీ అంది. 4 రోజుల నుండి పోరుతున్నాడు నువ్వు వెళ్ళి తీసుకురామ్మా అని, అందుకే ఈవేళ ఇక రాక తప్పలేదు. వాడికి డబ్బుకి ఏం లోటు లేదు, ఇప్పుడు బుద్ధిగా పొలం వెళ్ళి పనులన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు, వసూళ్లు అవి అన్నీ కూడా. డబ్బు పెత్తనము ఇప్పుడు వాడిదే, ఎన్ని ఉన్నా ఇల్లాలు లేని ఇల్లు ఇల్లులా ఉండదు కదే, అందుకే నన్ను తరిమితే ఇలా పరిగెట్టుకొచ్చాను. సరేలే, కొన్నాళ్ళు సరదాగా పుట్టింట్లో గడుపుతావని నేను ఊరుకున్నా నిన్నాళ్ళు, ఇక బయలుదేరదాం అన్నట్లు మాటల్లో కంగారు చూపించింది. బుల్లెమ్మాయి ఆవిడ వైపు చురుగ్గా చూసింది. అనవసరంగా మీరేం కంగారు పడకండి, మీ అబ్బాయికి చేతిలో డబ్బు ఉంటే మీకోసం అసలే ఎదురు చూడరని నాకు బాగా తెలుసు. ఈ పాటికో లేక మరి కాసేపుటికో పొలంలో మక్కువగా కట్టించుకున్న చక్కని పొదరింటికి చేరి మల్లెపందిరి వాసనలతో మత్తెక్కిపోతారు కూడాను, వ్యంగ్యంగా మాటల్ని సాగతీసింది. నీకు చమత్కారాలు ఎక్కువైపోయాయిలే,
పుట్టింట్లో అమ్మా నాన్నల గారాభం బాగా ఎక్కువైనట్లుంది. పెళ్ళైన పిల్ల పుట్టింటికి అప్పుడప్పుడు వచ్చి 4 రోజులు ఉంటేనే ముద్దు ముచ్చట జరుగుతుంది. ఇదే బాగుందని కదలకుండా తిష్ట వేసి కూర్చుంటే ముద్దు చేసిన వాళ్లే వద్దు పొమ్మంటారు. అది తెలుసుకోవాలి. కష్టమైన నిష్ఠూరమైన అత్తగారిల్లే స్థిరం సురక్షితం. ఇది నేను చెప్తున్న మాటలే కాదు, మన పెద్దలు చెప్పినవే. ఎంతో అనునయంగా మృదువుగా మాట్లాడిన ఆవిడ చివర్లో ఆడవాళ్ల కష్టాలకు చలించిపోతున్నట్లుగా మొహం పెట్టి గట్టిగా నిట్టూర్చింది. మాటల్లో అధికారాన్ని చెలాయించినట్లే అవసరం అనుకుంటే అనునయాన్ని కురిపించగల లౌక్యం బాగానే ఉందనుకుంటూ బుల్లెమ్మాయి మనసులోనే ఆశ్చర్యపోయింది. ఆవిడ వైపు కళ్ళు బాగా పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసింది. ఆవిడ మాట తీరు అచ్చంగా పెళ్లి చూపులకు వచ్చినప్పట్లా ఉందనుకుంది. పైకి అలా ఆదరంగా మాట్లాడినా గాని మనసులో మాత్రం ఆ ఊరికిరా నీ పని చెప్తానప్పుడు అని రంకెలు వేస్తూ ఉండి ఉండొచ్చు అనుకుంది బుల్లెమ్మాయి. ఒక క్షణం తను కూడా ఆవిడలాగే నటిస్తే సరి అనుకుంటూ బుల్లెమ్మాయి పెద్దవాళ్ళ సూక్తుల్ని ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారు అంది. ఎంత బాగా చెప్పారో నన్న భావాన్ని చూపుల్లోనూ ఒలికించింది. ఆవిడ పెదవుల పైకి విజయ గర్వం లాంటి చిరునవ్వు వచ్చింది. బుల్లెమ్మాయి వైపు టీవీగా చూసింది కూడా. కూర్చున్న తీరును మార్చుకుంటూ కాలు పైన కాలు వేసుకుని అర్థమైందిగా ఇక బయలుదేరదామా అని అడిగింది. బుల్లెమ్మాయి అమాయకంగా చూస్తూ ఎక్కడికి అని ఎదురు ప్రశ్న వేసింది. చెప్పిందంతా విన్నావు కదే, వాడు ఎదురు చూస్తూ ఉంటాడని తొందరగా బయలుదేరదామని చెప్పానుగా అందావిడ జారిపోతున్న ముసుగును సవరించుకుంటున్నట్లుగా మాటల్లోకి వచ్చేస్తున్న చిరాకును వెనక్కి నెట్టేయగలిగింది. బుల్లెమ్మాయి కూడా వీలైనంత సౌమ్యంగా జవాబు చెప్పింది. మీ అబ్బాయి నిజంగా నేను కావాలనుకుంటే తానే వచ్చేవాడు. ఆయన చేతిలో ఉన్న మగ్గిన మామిడి పండును వదిలేసి వగరు పిండి కోసం ఎదురుచూసే తెలివి తక్కువ రకం కాదులేండి. అయినా మీకు ఇన్ని విషయాలు తెలుసు కదా, మీ కొడుకు ఈ మాట అన్నప్పుడు పెద్దలు శుద్ధులు చెప్పి మందలించలేదెందుకని? పెళ్లి ఒకరితో కాపురం మరొకరితో సాగించవచ్చునని పెద్దలు చెప్పారేమో నాకు తెలియదులేండి. మీ కుటుంబ ఆనవాయితీని ఉల్లంఘించి బయటకు వచ్చేసిన నన్ను మళ్లీ రావచ్చని ఎలా పిలవగలుగుతున్నారు? బుల్లెమ్మాయి మాటలకు అడ్డుకట్ట వేస్తున్నట్లు నిరసనగా అందావిడ. ఏదో పోనీలెమ్మని 4 మెట్లు దిగి వచ్చి పిలుస్తూ ఉంటే బెట్టు చేస్తూ ఇన్ని మాటలా? ఇవి మాటలు కావు, అవమానాగ్ని రగులుతున్న మనసులో నుండి రాలుతున్న నిప్పురవ్వలు. మా పెద్దవాళ్లు కూడా అక్కడికి వస్తున్నప్పుడు అత్తగారికి ఆయన గారికి ఎదురు చెప్పకూడదని నాకు నీతులు నూరిపోశారు. కన్నవాళ్ళకి అప్రతిష్ట వస్తుందనే భావంతో ఎదురు తిరిగే మనసుని అణిచిపెట్టాను. మా బాబాయ్ ఇచ్చిన పుస్తకాలను చదివే అలవాటు వలనో ఏమో గాని మనసులో ఎప్పుడూ ఆలోచనల అలజడి రేగుతుండేది. ఎన్నెన్నో ప్రశ్నలు మొలకెత్తేవి. చదువు కొనసాగించాలనే నా కోరికను కాదన్నా, పుట్టింటికి వెళ్ళి రావడానికి వీలు లేదన్నా ఎందుకు సహించాల్సి వచ్చింది? ఇలా నాలో నేనే మదనపడుతూ మౌనంగా ఉండటం వల్లనే కదూ మూగమొద్దు అనే బిరుదును పొందాను. ఎలాగైతేనే నాకు వరం ఇచ్చినట్లుగా కారాగారం నుండి విముక్తి ప్రసాదించేశారు. ఇప్పుడేమో తలుపులు తెరిచే ఉన్నాయంటూ పంజరంలోకి మళ్లీ రమ్మంటున్నారు. ఏ చిలక రావడానికి సుముఖంగా లేదని నిర్ణయించుకున్నాకనే ఇటు వచ్చారని నాకు తెలుసు. నేను ఒకసారి పెళ్లి పేరుతో తెలియక ఆ పంజరంలో చిక్కుకున్నాను గాని ఇప్పుడు అన్నీ తెలిసాక మళ్లీ రాగలనని ఎలా అనుకున్నారో నాకు అర్థం కావటం లేదు. అణుకువ అన్ని వేళలా పనికిరాదని తెలుసుకున్నాను. అన్యాయానికి ఎదురు తిరిగి ప్రశ్నించాల్సిందే. కళ్ళు పత్తికాయల్లా చేసి విస్తుపోతున్న ఆవిడ్ని చూసి బుల్లెమ్మాయి చిరునవ్వు చిందించింది. మళ్లీ మొదలుపెట్టింది. నోరు వాయి లేని మూగమొద్దు ఇంత వాగుడుకాయ అయిందేమిటా అని విస్తుపోతున్నట్లున్నారు. ఇంత ధైర్యం రావడానికి కారణం చెప్పమంటారా? నాపై ఇప్పుడు ఎవరి అజమాయిషీ అధికారం లేవు. నా మాటలు చర్యలకు నేనే బాధ్యురాల్ని కూడా. అయిన వాళ్ళ అండదండలుంటే ఎవరికైనా ఆత్మవిశ్వాసం వస్తుందనుకుంటా. అందుకే నాకు నచ్చిన దారిలో సాగి చదువును కొనసాగించాలనుకుంటున్నా. నిరంకుశత్వానికి తలవంచే అధ్యాయం నా జీవితంలో ముగిసిపోయింది. విషయం మీకు పూర్తిగా అర్థమయ్యే ఉంటుంది. 4 రోజుల్లో మీ దగ్గరకు వచ్చే కాగితాలపై సంతకాలు చేయడమే మిగిలింది. కోర్టుకు వెళ్లే అనవసరమైన ఆలోచన చేయరని తెలుసు. పెళ్లైన అమ్మాయికి పుట్టింట్లో ఆదరణ 3 నాళ్ల ముచ్చటేనని అన్నారు. ఆడపిల్లలు మాత్రమే కాదు, మగవాళ్లైనా సరే ఒక వయసు వచ్చాక ఆర్థికంగా ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడాల్సిందే. నేను అంతే. ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా నిలబడతాను, బలపడతాను. ఆఖరుగా ఒక మాట, ఈసారైనా మీరు మీ అబ్బాయి కలిసి పెళ్లి విషయంలో ఏది ముఖ్యమో ఆలోచించుకుని ఒకే అభిప్రాయానికి రావటం మంచిది. కానీ కట్నం లేకుండా
అనే మాటతో సూదులు గుచ్చే అవకాశం లేకుండా బోలెడన్ని కానుకలు కాకపోతే కాసులు తెచ్చే అమ్మాయిని వెతుక్కోండి అంటూ మాటలు ముగించి ఇక వెళ్ళొచ్చు అన్నట్లుగా చేతులు జోడించింది. ఆవిడ మొహం మార్చుకున్నట్లుగా విసురుగా లేచి నిలబడి రుసరుసలాడుతూ బయటికి వెళ్ళి బండెక్కి కూర్చుంది. లోపల గది గుమ్మం దగ్గరే నిలబడి బుల్లెమ్మాయి సంభాషణ అంతా విన్న అత్తా కోడళ్ళు గాని లోపలే ఉన్న బుల్లెమ్మాయి తండ్రి గాని ఎవరూ బయటకు రాలేదు. బండి బయలుదేరి వెళ్ళిపోయింది. పుట్టింటికి వచ్చిన 2 రోజులకే బుల్లెమ్మాయి శకుంతల అక్కకి ఉత్తరం రాసింది. ఎందుకు ఆమె ఉత్తరాలకి జవాబు రాయలేకపోయిందో వివరంగా తెలియజేసింది. వీలు చూసుకుని బయలుదేరి వస్తానని శకుంతల వెంటనే ఉత్తరం రాసేసింది. మళ్లీ తర్వాత ఎప్పుడు వస్తున్నది కూడా తెలియజేస్తూ ఇంకో ఉత్తరము వచ్చింది. దాన్ని బట్టి శకుంతలక్క కూడా కాసేపట్లో వచ్చేస్తుందనుకుంది బుల్లెమ్మాయి. అంతలోనే శకుంతల రివ్వున వచ్చేసి బుల్లెమ్మాయిని 2 చేతులతో చుట్టేసింది. నువ్వు ఇక్కడికి వచ్చావని తెలిసాక నిన్ను చూడాలని మనసు ఎంత కొట్టుకుపోయిందో. నేను వచ్చి 5 నిమిషాలే అయినా అడుగు పెట్టగానే అమ్మ వాళ్ళంతా నీ సమాచారం చెవిని వేస్తారు. మీ అత్తగారు ఇప్పుడే వచ్చి వెళ్ళిందటగా, నువ్వు బాగా దడదళ్లాడించేసావట అంటూ చిన్నగా నవ్వింది శకుంతల. అయితే నేనేం చెప్పాల్సిన అవసరం లేదన్నమాటగా అంది బుల్లెమ్మాయి నిట్టూరుస్తూ. అదేం కాదు, మళ్లీ అన్ని విశేషాలు నీ ద్వారా వినాల్సిందే. మీ అత్తగారికి ఏమాత్రం బెదురు లేకుండా ఎదురు ఎలా చెప్పగలిగేవే? బంధం వదులుకున్నావు సరే, బాగా ఆలోచించవా? అనుబంధం ఏమాత్రం లేని బంధం నుండి బయటపడటానికి ఆలోచన అవసరం లేనేలేదు. నన్ను కట్టిపడేసేవి ఆర్థిక స్థితిగతులు మాత్రం కాదు, ఆప్యాయత అభిమానాలు మాత్రమే. ఆ విషయం అర్థమయ్యేటట్లు వివరించే ప్రయత్నం చేశానంతే. ఆ ఇంట్లో వాళ్లతో కలిసి ఉన్నప్పుడు ఏవో 2-3 సందర్భాలలో మాత్రమే నోరు విప్పి నా అభిప్రాయాలను బయటపెట్టానంతే. ఇప్పుడు మా ఇంట్లో కదా, స్థానబలం అంటారు చూడు, అందువలనేమో ఏమాత్రం సంకోచం లేకుండా అప్పట్లో నేను మనసులో అనుకునేవన్నీ ఎకరవు పెట్టేశా. అంతే, కొత్తగా ఏం లేవులే. అన్నీ ఆవిడ ముందు బయట పెట్టేశాక నా మనసు చాలా తేలికైంది. కొండంత బరువేదో దిగిపోయినట్లుంది. పరువు ప్రతిష్ట అనుకోకుండా నా కష్ట సుఖాలకే ఎక్కువ విలువిచ్చి అక్కును చేర్చుకున్న తల్లిదండ్రులు ఉండటం నా అదృష్టం అంటూ చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకుంది బుల్లెమ్మాయి. శకుంతల అనునయంగా చేయి పట్టుకుని మరిప్పుడు అంటూ ప్రశ్నార్థకంగా చూసింది. ఏముంది అంటూ బుల్లెమ్మాయి చిన్నగా నవ్వింది. నేను మునుపుటమ్మాయినే. ఈ మధ్య జరిగిందంతా ఓ పీడకలగా మర్చిపోవాలనుకోవటం లేదు. స్వతంత్రం విలువ, ఆత్మీయుల ఆసరా ఎంత అవసరమో గుర్తుంచుకుంటా. ఈ విషయం తెలియజేసే ట్రైనింగ్కి వెళ్ళొచ్చానని అనుకుంటానంతే. ఆ శిక్షణనిచ్చింది మా అత్తగారు ఆయన గారు అన్నమాట. నీ దగ్గర నుండి ఇలాంటి సమాధానం వస్తుందని మీ అత్తగారు అనుకునుండదు, ఆశాభంగం కలిగి ఉంటుందా అడిగింది శకుంతల. ఆశాభంగం బాధ లాంటివి కలగవు, కానీ కోపం మాత్రం బాగా వచ్చి ఉంటుంది. అయినా ఇలా జరగటం ఆవిడికి మంచిదేలే. ఈసారి నాలాంటి దాన్ని కాకుండా ఏటా వచ్చి పడే 10-12 పొట్ల ధాన్యం, 10-12 పశువుల పాడి విలువ తెలిసిన వివేకవంతురాల్ని కోడలుగా ఎన్నిక చేసుకునే అవకాశం దొరికిందిగా. నేను కానీ ఇప్పుడు ఆవిడ మాటల్ని నమ్మి మళ్ళీ వెళ్ళి ఉంటే ఏం జరుగుతుందో ఊహించి చెప్పనా? నా కోసం 4 మెట్లు దిగివచ్చి మరీ నన్ను పిలిచిన తన ఔన్నత్యాన్ని గుర్తించలేని నా అమాయకత్వాన్ని నిత్యము వేధించే అవకాశం దొరికి ఉండేది. ఇప్పుడు అది లేదు కాబట్టి నేను ఆ సాధింపుల బారి నుండి తప్పించుకోగలిగానన్నమాట. ఇది నాకు మంచిదేగా. ఆ తర్వాత ఒక క్షణం మౌనంగా ఉండిపోయిన బుల్లెమ్మాయి మళ్ళీ చెప్పింది. బాబాయ్ నా చదువు కొనసాగించే ఏర్పాట్లు చేస్తున్నాడు. నా చదువుకి అమ్మా నాన్నల అంగీకారం తెలియచేయటమే కాదు, నాన్నమ్మ నాతో వచ్చి పట్నంలో సాయంగా ఉంటానంది. ఇంతకన్నా ఇంకేం కావాలి? పిల్లలు తమ శక్తి సామర్థ్యాన్ని సరిగ్గా అంచనా వేసుకుని నిర్ణయాలు తీసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లల అభిరుచులు ఆకాంక్షలకు విలువ ఇచ్చి ఆదుకోగలగాలి, అవును కదూ? అవునన్నట్లుగా తలుపుతూ నువ్వు అదృష్టవంతురాలివే అంది శకుంతల చిరునవ్వుతో. చదవటం ముగించిన మానస, ఏమిటి బామ్మ ఈ కథను ఇలా ముగించేశావు, బుల్లమ్మాయి తర్వాత ఏం చేసిందో కూడా చెప్పచ్చుగా అని అడిగింది. ఆ మాత్రం తెలుసుకోలేవా, అది వివరంగా చెప్పాలా, నువ్వే ఊహించు అంటూనే మళ్ళీ తనే చెప్పింది మహాలక్ష్మమ్మ. బుల్లెమ్మాయి తన ఇష్ట ప్రకారం కాలేజీ చదువు కొనసాగించింది. పట్నంలో నాన్నమ్మతో కలిసి మకాం పెట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసింది. తనకిష్టమైన పిల్లలకి చదువు చెప్పే ఉద్యోగాన్ని సంపాదించింది, అదేలే లెక్చరర్ జాబ్ అన్నమాట. ఆ తర్వాత తనని ఇష్టపడిన సహోద్యోగినే పెళ్లి చేసుకుని స్థిరపడింది.
తన అనుభవాలు ఆధారంగా చేసుకుని ఎన్నో వ్యాసాలు కథలు కూడా రాస్తూ రచనా వ్యాసాంగం ఒక వ్యాపకంగా మార్చుకుంది అంతే అంది చిరునవ్వుతో మహాలక్ష్మి. ఇది నీకదేనని నాకు అర్థమైందిలే అంటూ మానస నవ్వులు చిందించింది. నా చిన్నప్పుడు ఓసారి నేను నాన్నమ్మ అంటూ ఏదో నాన్నకి చెప్పబోతుంటే ఏమన్నారో తెలుసా, మీ నాన్నమ్మని చిన్నప్పుడు అందరూ బాపు బొమ్మ అని సరదాగా అనేవాళ్ళట. కొందరు బాపు బొమ్మలా ఉండేవాళ్ళని షార్ట్ కట్గా బామ్మ అంటారు. అందుకే నువ్వు నాన్నమ్మ కాకుండా బామ్మ అని పిలిస్తే రెండు విధాలుగానూ సరిపోతుంది అని చెప్పారు. అందుకే ఈ మాట నీతో చెప్పలేదు కానీ అప్పటి నుండి బామ్మ అని పిలవటం మొదలుపెట్టా. అది సరే కానీ బామ్మ, బుల్లెమ్మాయి అత్తగారు ఆయన గారి సంగతి అంతా రాస్తే సరిపోయేదిగా. ఆయన గారు తర్వాత ఆ మల్లిపందిరి అదేలే నాగసుందరిని పెళ్లి చేసుకున్నారా అల్లరిగా నవ్వుతూ అడిగింది. ఆ విషయాలన్నీ ఈ కథకు అనవసరం, ఇంతవరకు చాలు అంటూ ఆవిడ సరదాగా నవ్వింది. నా చిన్నతనం రోజులకి ఇప్పటికీ ఎన్నో మార్పులు వచ్చినాయి. మా అమ్మ నాన్నమ్మ పుస్తకాలు చదివేంత వరకు చదువు నేర్చుకున్నారు. చాలా మందికి ఆ శ్రద్ధ ఉండేది కాదు. నా తరంలో ఊళ్ళో ఉన్న చదువుకే పెళ్ళయ్యేంత వరకు ఇంట్లో ఉండి ఏం చేస్తుందిలే అని పంపించేవారు. పొరుగురికి వెళ్ళి కాలేజీలో చదువుకునే అవకాశం కష్టమే. పట్టణాల్లో ఆడపిల్లలు మాత్రం కాలేజీకి వెళ్ళగలిగేవారు. నేను ఎలాగో నా కోరికను సాధించగలిగాను నాన్న నాన్నమ్మ తోడ్పాటు ఉండటం వల్ల. ఆ తర్వాత చదువుకుని ఉద్యోగాలు చేసే అమ్మాయిల సంఖ్య బాగానే పెరిగింది. నీ తరం వచ్చేసింది. పల్లెలు పట్టణాలు అని లేదు, అమ్మాయిలు పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు, అన్ని రంగాల్లోకి వెళ్తున్నారు. అంతేనా, చదువుల కోసం విదేశాలకి ధైర్యంగా వెళ్ళి వస్తున్నారు. ఈ మార్పుకి నాకు చాలా సంతోషంగా ఉంది మానస. కాలం పరిస్థితుల్లో ఎంత మార్పు వచ్చినా సమస్యల స్వరూపంలో మార్పు వస్తుందే తప్ప పూర్తిగా మాసిపోవు. ఏవో సమస్యలు ఎవరికైనా తప్పనిసరి. ధైర్యంగా ఎదురు నిలబడి పరిష్కార మార్గాలు మనమే తెలుసుకోవాలి, సాధించాలి. ఇప్పుడు ఇంట్లో నీ పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. అందచందాలు బట్టి మాత్రమే కాకుండా వ్యక్తిత్వం ఎలాంటిదో గమనించే ప్రయత్నము చేయాలనేదే నా సలహా. మన పెద్దలు సామెత చెప్తారుగా, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని. అంటే జాగ్రత్తగా ఆచి తూచి అడుగేసినట్లుగా పనులు చక్కబెట్టుకోవాలని చెప్పడమే. ఒక్కోసారి మనం ఎంత నిదానంగా ఉన్నా అడుసులో అడుగుపడే ప్రమాదము ఉంటుంది. అలా తప్పించుకోలేని పరిస్థితుల్లో విచారిస్తూ కూర్చోక కాళ్ళు కడుక్కునే ప్రయత్నమే చేయాలనుకో. మా నాన్నమ్మతో నాకు ఏర్పడిన అనుబంధం లాంటిదే మనిద్దరి మధ్య ఉంది. అందుకే ఆ రోజుల గురించి నీతో పంచుకోవాలనిపించింది. పెళ్లి నిర్ణయం తీసుకునే ముందు తొందరపడకుండా కొంచెం నిదానంగా అన్ని విషయాలను తెలుసుకునే ముందుకు వెళ్ళమని నా సలహాగా నీకు తెలియచేయడానికే నా అనుభవాల్ని నీకు కథగా రాసి చూపిద్దామని ఈ ప్రయత్నం చేశాను అంది మహాలక్ష్మి. నాకు మంచి బహుమతి ఇచ్చావు బామ్మ అంటూ మహాలక్ష్మి భుజంపై తలవాల్చింది మానస. ఇంతటితో బాపు బొమ్మ నవల సమాప్తం. ఈ నవల ఆద్యంతం విని ప్రోత్సహించిన అందరికీ మా ధన్యవాదాలు.